ओम श्री साई राम, ओम श्री साई नाथाय नमः, ओम श्री साई परब्रह्मणे नमः। ईरोजु मनं सत्संगंलो निज जीवितानिकि साई बोधलु अनेटुवंटि शीर्षिकलो दुःखं दानि निवृत्ति अंटे दुःखान्नि एला पोगोट्टुकोवच्चु अने विषयं गुरिंचि मात्लाडुकुंदामु। मानवुडु जीवितंलो కష్టాలు సుఖాలు అనుభవిస్తాడు. మనము సుఖాలు కావాలి అని అనుకోవటం చాలా సహజం. మనకు సుఖాలను కోరుకునే అవకాశము అర్హత కూడా ఉండొచ్చు. కానీ దుఃఖాలు వద్దు అనే అధికారం మాత్రం మనకు లేదు. ఎందుకంటే ఇవి మన పూర్వకర్మల ఫలితాలు. వీటి నుంచి మనం తప్పించుకోవటం అంత సులభం కాదు. కానీ వాటిని సహించగల శక్తిని మాత్రం మనం సంపాదించుకోవచ్చు. ఈ శక్తే బాబా చెప్పిన సబూరి. గురువు అనుగ్రహం కలిగినప్పుడు ఈ పూర్వకర్మల తీవ్రత తగ్గుతూ ఉంటుందన్నమాట. మనము వాటిని అనుభవించ తగ్గ శక్తిని కూడా వారు ప్రసాదిస్తారు. కానీ బాబా ఇంకొక మెట్టు పైకి వెళ్ళి ఈ కర్మబంధం నుంచి విముక్తి పొందే సులభమైన మార్గాన్ని చూపించారు. అది కూడా ఒక హాస్యకరమైనటువంటి సంఘటన ద్వారా నేర్పిస్తారన్నమాట. ఈ కర్మబంధం నుంచి విముక్తి పొందే ఉపాయాలు సాధనాలు ఎన్నో మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కానీ బాబా యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటిని ఒక సులభమైన మార్గంలో మనకు చూపించటం. మనము విషయ భోగాలకు బాగా అలవాటు పడిపోయాము. విషయాల అధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ ఎంజాయ్మెంట్స్లో గనక మనం మునిగిపోయి వాటిపైన ఆసక్తి ఉంటే మనము పరమార్థాన్ని సాధించలేము అని చెప్తున్నారన్నమాట. విషయాలను తన అధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అంటుంది. యదా పంచావతిష్టంతే అని మన శాస్త్రం చెప్తుంది. యదా పంచావతిష్టంతే, శబ్ద స్పర్శ రూప గంధాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు అధీనంలోకి వస్తాయో అప్పుడే యోగంలోని చర్మ అంకమైనటువంటి మరియు అంతర్ముఖమైనటువంటి సమాధి స్థితి ప్రాప్తిస్తుంది. ఈ విషయాన్నే బాబా ఒక చిన్న హాస్య ఘటన ద్వారా హేమత్ పంత్కు చూపించారు. ఇది మనందరి జీవితాలను మార్చగలిగినటువంటి సన్నివేశం. ఒకసారి హేమత్ పంత్ బాబాకి పాదసేవ చేస్తూ ఉంటాడు. ఇంతలో శ్యామ హేమత్ పంత్ కోటు మడతలో శనగ గింజలు చూసి నవ్వటం ప్రారంభిస్తాడు. హేమత్ పంత్కి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సంతకు వెళ్ళలేదు, మరి అవి తన కోటు మడతలోకి ఎట్లా వచ్చాయి అని ఆలోచనలో పడతాడు. అప్పుడు బాబా ఇలా అంటారన్నమాట, వీనికి ఒక్కడే తినే దుర్గుణం కలదు. ఈనాడు సంత రోజు, శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు. వాని గురించి నాకు తెలియను. ఈ విషయంలో ఆశ్చర్యం ఏమున్నది అని చెప్పి బాబా హాస్యంగా పలుకుతారు. అప్పుడు హేమత్ పంత్, బాబా నేనెప్పుడు ఒంటరిగా తింటిని, అయితే ఈ దుర్గుణం నాపై ఏలమోపెదవు. నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను చూడను లేదు, అక్కడకు వెళ్ళనూ లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడూ తినలేదు అని చెప్పి అంటాడన్నమాట. అప్పుడు బాబా, దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరు లేకపోతే నువ్వైనా ఏమి చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ఈ కథలో ఉన్న నిజమైన అర్థాన్ని గ్రహిస్తే మన జన్మ ధన్యమవుతుంది. మనము ఏ వస్తువునైనా అనుభవించటానికి పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి అనే సాధనాలు కావాలి. మనము విషయానందమును అనుభవించే ముందు
తనని స్మరించమని బాబా చెప్తున్నారు. చాలామందికి తినే ముందు దేవునికి అర్పించి తినే అలవాటు ఉండొచ్చు, కానీ మనము ఏ వస్తువునైనా అనుభవించే ముందు దేవుని స్మరించుట అన్నది చాలా గొప్ప సాధన. అప్పుడు మనం అనుభవించాల్సిన వస్తువు మనము పొందవచ్చా లేదా అన్న సద్విచారం మనలో కలుగుతుంది. అప్పుడు మనము మన బుద్ధిని వాడుకుంటాము, మనస్సుని ఇష్టం వచ్చిన రీతిలో కదలకుండా ఉంచుకుంటాము. ఇలా కామక్రోధ లోభాలను భగవంతునికి అర్పించే అభ్యాసం మొదలు పెడితే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ నశిస్తాయి, మన వ్యక్తిత్వం పరిశుద్ధం అవుతుంది, సద్గురువులపై శ్రద్ధ పెరుగుతుంది, వారిపై ప్రేమభావం ప్రత్యేక స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు గురువు యొక్క కృప కలిగి ఈ యొక్క దేహ బుద్ధి నశించి చైతన్యమే మనము అని చెప్పి తెలుసుకుంటామన్నమాట. గురువునకు దేవునకు భేదం చూసేదెవరో వారు దైవము నచ్చట బయట చూడలేరు. కాబట్టి గురువే దైవముగా మనము భావించాలి. ఈ విషయాలను బాబా మాటల్లో విందాము. మనస్సు బుద్ధి మొదలగు ఇంద్రియ విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియ విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతంలో కూడా ఎవరికీ సంభవం కాదు. ఈ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలని అనిపిస్తే నా విషయాలనే కోరుకోండి, కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి, అహంకారాన్ని దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. కామం క్రోధం అభిమానం అనే ఈ మనోవృత్తులు ఉధృతంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధంగా క్రమక్రమంగా మనోవృత్తిని శ్రీహరి తొలగిస్తాడు. ఈ కామక్రోధ అభిమానాలనే విషతరంగాలను గోవిందుడు నశింపజేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు కూడా నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా నా రూపాన్నే పొందుతాయి, నా పాదాల యందే విశ్రమిస్తాయి. ఇలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలనమై మనస్సు వృత్తిశూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన దగ్గరలోనే ఉన్నారన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడూ బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక భవబంధం విడిపోయినట్లే. విషయాలలో గురువు ప్రకటమవుతారు. విషయాలను ఏమాత్రం అనుభవించటానికి ఎట్లాంటి కోరిక కలిగినా బాబా అక్కడే ఉన్నారని, అది మనకు తగినదా లేదా అని ఆలోచిస్తాము. ఇలా ఈ కోరిక ఆ కోరికలో నుంచి కలిగే ఫలితం రెండు వాటి ఉనికిని కోల్పోతాయి. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయని కూడా చెప్తారు కదా మనకి. ఇలా ఆలోచించేవారు విచ్చలవిడిగా ప్రవర్తించరు. మనసుకు అలవాటు చేయగా చేయగా విషయ సుఖాల ఆలోచనలు తగ్గిపోతాయి, గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది, శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. శుద్ధ జ్ఞానం అభివృద్ధి కాగా దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షం కంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదించేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలపైన పంచమ పురుషార్థం భక్తి యోగం. గురుసేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయన్నమాట. వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. సరే, మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఈ కథ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఒకటి, పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయ వాసనలు నిర్మూలనమవుతాయి. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు. ఇది రెండో అంశం.
పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైన బాబా లేకుండా సేవించరాదు, బాబాని తలుచుకోకుండా సేవించరాదు, అనుభవించరాదు. మూడో విషయం, వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు ఆకలి దప్పులు హరించుకొని పోతాయి, ఐహిక సుఖాల కోరిక నశించి మనసుకు శాంతి కలుగుతుంది. ఈ విధంగా మనము ఈ యొక్క కథ నుంచి, ఈ శనగల కథ నుంచి మన జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది మన జీవితాలను మార్చగలిగినటువంటి ఒక గొప్ప సాధనము. ఇందులోని విషయాలు మనం అర్థం చేసుకొని వాటిని మన నిజ జీవితానికి అన్వయించుకుంటే మన జన్మ ధన్యమవుతుంది. ఇలా జరగాలని మనము మన సద్గురువు అయిన శ్రీ సాయిని ప్రార్థించుకుందాము. ఆయన కృప మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాము. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.